విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక డివిజన్లో కూడా ఒక చిన్న అభివృద్ధి చేసుకోలేని మంది మరి అవసరమా? విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక చిన్న అభివృద్ధి పని కూడా చేసుకోలేనటువంటి మంత్రి పది అవసరమా అని అడుగుతారు. ఎవరన్నా ప్రజాప్రతినిధి ఎందుకు అవుతారు? ఎవరన్నా మంత్రి పదవి ఎందుకు తీసుకుంటారు? ముందు తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలని తీసుకుంటారు. కనీసం ఒక రోడ్డు వేయలేవు, ఒక గుంట పొడ్చలేవు, నీకు మంత్రి పదవి ఎందుకు, మీకు ప్రభుత్వం ఎందుకు? నేను ఒకటే చెప్తున్నా, 20 నెలలు చూసాం, మీరెట్లాగో అభివృద్ధి చేయలేరు ఈ నగరాన్ని. మీ వల్ల కాదు, మీరంత సమర్థులు కాదు. ఎందుకంటే మీకు మీ అక్రమ సంపాదనలు ముఖ్యం, మీ అవినీతి ముఖ్యం, మీ జేబులు నింపుకోవడం ముఖ్యం. ఒక ఎంపీగా చెప్తున్నా, విజయవాడ ఎంపీగా, విజయవాడ కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ జెండా రెప్రెప్లాడడం ఖాయం. ఏదైతే నువ్వు 10 రెట్లు 5 రెట్లు ఇంటి పనులు పెంచామనుకుంటున్నావో దాన్ని మేము సాగనీయం ఇక్కడ విజయవాడలో. ఎందుకంటే పేదవాడు మధ్యతరగతి వాడు అసలే నిత్యావసర వస్తువులు పెరుగుదలతో, అన్ని రకాలుగా గ్యాసు పెట్రోల్ పెరుగుదలతో, అట్లాగే అన్ని రకాలు పెరుగుదలతో, ఆదాయం తగ్గుదలతో బాధపడుతున్న తరుణంలో మీరు ఇంటి పనుల భారం వేస్తే పేద బడుకు పోలసైన వర్గాలు ఏ రకంగా బతకాలని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా. కాబట్టి ఇది విజయవాడ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి నగరం, దీనికి రాష్ట్ర ప్రభుత్వంతో పని లేదు. గతంలో 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలో ఉన్నప్పుడు నగరపాలక సంస్థలో ఒక్క రూపాయి కూడా ప్రజల మీద భారం వేయకుండా, పన్నుల భారం వేయకుండా ఈ నగరపాలక సంస్థను నడిపిన ఘనత తెలుగుదేశం పార్టీది. అభివృద్ధి చేశాం, ప్రజల మీద భారం వేయలేదు. ఈరోజు అభివృద్ధి లేదు, ప్రజల మీద భారం వేస్తున్నాం. కాబట్టి మేము గెలవటం ఖాయం, ఈ పన్నుల భారం ప్రజలకు తగ్గిస్తాం కూడా ఖాయం అని చెప్పి చెప్తున్నా. అట్లాగే విజయవాడ ఎంపీగా నేను చెప్తున్నా, నువ్వు అభివృద్ధి ఎట్లా చేయలేవు. విజయవాడ నగరంలో నగర ప్రజలు టీడీపీని గెలిపించబోతూ ఉన్నారు. ఈ నగర అభివృద్ధి ఎట్లా చేయాలో ఒక ఎంపీగా నాకు తెలుసు, ఆ బాధ్యత నాది. నువ్వు గుంత పొడచలేవు, నువ్వు రోడ్డు వేయలేవు, డ్రైనేజ్ చేయలేవు, ఏమీ చేయలేవు. ఒక స్ట్రీట్ లైట్ వేయలేవు, ఏమీ చేయలేవు. నువ్వు కానీ నీ ప్రభుత్వం కానీ అవన్నీ నేను చేసి చూపిస్తా, ఆ బాధ్యత నేను తీసుకుంటానని విజయవాడ ప్రజలకు తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇవాళ 4 రేషన్ కార్డులు ఉంటే 1 రేషన్ కార్డు కట్ అవుతుంది, 4 పెన్షన్లు ఉంటే 1 పెన్షన్ కట్ అవుతుంది. అంటే ప్రతి 25-30% అన్నీ కట్ చేసుకుంటూ వెళ్తున్నావు. కరెంటు ఛార్జీలు పెరిగినాయని చెప్పి పెంచుతున్నావు, కరెంటు బిల్లు పెరిగిందని చెప్పి మీరు రేషన్ కార్డు కట్ చేస్తారు, పెన్షన్ కట్ చేస్తారు, మోటార్ సైకిల్ ఉంటే ఏదో కట్ చేస్తారు, కారు ఉంటే ఏదో కట్ చేస్తారు, ఏసీ ఉంటే ఏదో కట్ చేస్తారు. ఇళ్ల పట్టాలు ఇస్తున్నావు, బోగస్ పట్టాలు ఇచ్చావు, అవి గోడల మీద పటాలు కట్టించుకోవడానికి కూడా ఇళ్ల పటాలు పనిచేవు నువ్వు ఇచ్చినాయి. అన్నీ మోసపు మాటలతో అధికారంలోకి వచ్చి ఇంకా కూడా నువ్వు మోసం చేయటమే నీ ధ్యేయంగా ముందుకెళ్తున్నావు తప్ప ఇంకోటి లేదని జగన్మోహన్ రెడ్డి చెప్తూ, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, ఖచ్చితంగా మేము నగరపాలక సంస్థ రాబోతున్నాం, నీ ఆగడాలు కట్టుకట్టలేకపోతున్నామని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఖచ్చితంగా అందరి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి ఓటేయండి, అందరినీ గెలిపించండి. ఈ నగర అభివృద్ధి నాది బాధ్యత, అట్లాగే పన్నులు వేయకుండా చూసే బాధ్యత కూడా నాది అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరచుకుంటాను. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికల వేడి హీట్ ఎక్కింది. నిన్నటి నుంచి మంత్రి వెల్లంపల్లి కూడా ప్రచారం చేస్తూ ప్రధానంగా ఏదైతే టీడీపీలో ఉన్న లోకలోకలే ప్రధానంగా ఆయన ఎజెండాగా పెట్టుకుని మొత్తం కూడా ప్రచారం చేస్తున్నారు. మరి ఒక్క విజయవాడ కార్పొరేషన్లో ఉన్న 64 డివిజన్లు ఖచ్చితంగా కైవసం చేసుకుంటామంటూ ఆయన చెప్తున్నారు. మరోపక్క టీడీపీ కూడా అదే రీతిలో మేము ఖచ్చితంగా ఈసారి టీడీపీ జెండా కార్పొరేషన్ మీద రెప్రెప్లాడుతుందని చెప్తున్నారు. దీని గురించి మనతో మాట్లాడుతూ ఎంపీ కేసీఆర్ నాయని చెప్తున్నారు. ఆయన అడిగారు చెప్పడం ప్రధానంగా చూస్తున్నారు. వెల్లంపల్లి గారు చెప్తున్నారు ఖచ్చితంగా ఈసారి 64 డివిజన్లు మేము కైవసం చేస్తున్నాం. అన్ని పోస్టల్ కోడ్లు ఇవన్నీ జనాన్ని తెలుసు. ఒక గుంత పొడలేవు, ఒక డ్రైనేజ్ చేయలేవు, ఒక అభివృద్ధి లేదు. దేవుడి హుండీలు కంటే కూడా నీ హుండీలు నిండుతున్నాయి. నువ్వేంటి అభివృద్ధి చేసేది, నువ్వేంటి రోడ్లు గెలిచేది? ప్రజలు ఏకపక్షంగా ఉన్నారు. నువ్వు చేసే పనులు, నువ్వు ప్రజల మీద వేసే భారాలు, నువ్వు ప్రజలు పెట్టే ఇబ్బందులు, నీ ప్రభుత్వం
అన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ 50 సీట్ల పైగా గెలిచి ఇవాళ నగరపాలక సంస్థ కైవసం చేసుకుంటున్నాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అంటే ఈ సంవత్సరాలు దోచుకున్నారు, ఇప్పుడు తెలుగులోకి పెరిగితే ఓటు మాత్రం అని చెప్పి ఆయన ప్రచారం దోచుకున్నారు అనుకోండి. ప్రభుత్వం వచ్చి ఉన్నాడైంది 20 ఏళ్ళు అయింది కదా, నువ్వు ఒక ఎంక్వైరీ ఎందుకు వేయలేదు, నువ్వు ఒక కేసు ఎందుకు పెట్టలేదు? పోస్కోలు కబుర్లు చెప్పడం కాదు, పని చేసి చూపించు. ఎవరన్నా దోచుకుని ఉంటే ఒక కేసు పెట్టు, బుక్ చేయి, విచారణ చేయి, వాళ్ళని శిక్షించు. అంతేగాని నువ్వు మంత్రి పదవిలో పోస్కోలు కబుర్లు చేసి ఎవరంటారు జనం? పని చేసి చూపించండి. ఏమిటో పని అవినీతి పనులు అంటున్నారు ఎవరన్నా అంటే కనుక వాళ్ళని అరెస్ట్ చేయి, కేసు పెట్టు. సొల్లు కబుర్లు చెప్తావేంటి? సొల్లు కబుర్లు అంటారు ప్రజలు, పని చేసి వస్తారు. అంటే ప్రధానంగా ఈ టీడీపీలో ఉన్న అంతర్గత నీ సొంత మనుషులు పెట్టి కలపడం చేసుకోండి కదా. నీ సొంతగా నీ వరకు నువ్వు అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు, అంతకుముందు పీఆర్పీలో ఉన్నప్పుడు, అంతకుముందు బీజేపీలో ఉన్నప్పుడు, తర్వాత వైసీపీలోకి వచ్చిన వాళ్ళందరూ టికెట్లు ఇచ్చి 20 డివిజన్లో అసలే అసోసియస్ అయిన వైసీపీ పార్టీకి కష్టపడిన వాళ్ళందరినీ పక్కన పెట్టింది నువ్వా తెలుగుదేశం పార్టీయా? నీ పార్టీలో కోసం చూసుకో, మా పార్టీ సంగతి మేము చూసుకుంటాం. అంటే ఇంకోటి ప్రధానంగా చెప్తున్నారు.